ఆఫీస్ లో కూడా కనిపించట్లేదు. ఎందుకు రాదు అన్న, అలా టార్చర్ చేస్తావు. నేనా? నీ వల్ల దానికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఓకే, లిమిటా? ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తగ్గ మారం చేసేలాం, సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించేస్తుంటే ఈ రోజు మన స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఏదైనా మన మంచికే. మొదట్లో మనకి అర్థం కాదంటే. నీతో మాట్లాడడం కష్టం రా బాబు. ఎవరు నాతో మాట్లాడమన్నారు? వృంద ఎక్కడ ఉందో చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం మున్నారెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ. ఏ, ఎక్కడికి? కాదు, మైసూర్ వెళ్ళింది. మైసూర్ అక్కడ నువ్వు వెళ్ళు. ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. కృష్ణ, ఏ కృష్ణ, ఎవరిని చూసినా నా అలాగే అనిపించడం, ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం, నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదే ప్రేమ అంటే. యు ఆర్ ఇన్ లవ్ వృంద. రీజన్ చెప్పచ్చు కదా, అడిగేది నిన్నే. కృష్ణ, నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది? ఇన్ఫాక్ట్ ప్రాబ్లం నాకుంది. గీతాంజలి సినిమాలో క్యాన్సర్ ఏమైనా? నాకు రేపటి గురించి బెంగలేదు, ఈరోజే ముఖ్యం. ఉన్నంతకాలం కలిసి ఉందాం, లేదంటే పెళ్లి చూసుకుందాం. సినిమాలో సౌందర్యలాగా సెక్సువల్ అబ్యూస్ ఏమైనా పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. రే ఆపరా, నీకో దండం. నాకు ఇష్యూ ఉంది, బట్ నువ్వు అనుకునేంత వర్స్ట్ అయితే కాదు. నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో 2AB ఉండదు. ఐ హావ్ POI డిసార్డర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. పిల్లలు పుట్టరు. విందు, ఐ లవ్ యూ. నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నీకు పుట్టబోయే పిల్లల కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను వదిలేదే తెలియదు అనేసుకున్నా ఇక్కడ. సేస్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ టిల్ యూ సేస్. చేయాలనుకుంటారు? వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా. వాడంటే వెర్రోడు, వదిలేసి నీకైనా ఉండాలిగా. వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకుని వచ్చేసా? నీకు నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను. అలా అని నువ్వే కనాల్సిన అవసరం లేదు. హలో హలో హలో, వెయిట్ వెయిట్. పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటాను కాదు, ఆర్ఫనేజ్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని. నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా. అంత మంచోడివి నువ్వు, సో నాకేం అబ్జెక్షన్ లేదు. యూజువలీ లడ్కీయోకు ఇడియట్స్ హీ పసంద్ ఆతే. నాకు నువ్వులా నచ్చావో తెలియట్లా. వెయిట్ వెయిట్ వెయిట్, నాదో కండిషన్. చెప్పు. నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, పెళ్లికి ముందే. ఓకే. పెళ్లి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు. నువ్వు అన్ని మర్చిపో, మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా. నాకు వదిలేసే. మా ఇంట్లో నేనా, మీ ఇంట్లో కూడా ఒప్పించాలా? చెప్పు, కన్విన్స్ చేస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు నాకు, అది చాలు. అమ్మా, ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. కొంపు తీసి నా మాటలు అమ్మకింపించేసేయండి. కృష్ణ, ప్రేమను ఎలాగో గెలిపించావు,
పెళ్లికి దారి చూపివయ్యా. అమ్మా కృష్ణ, అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేసారా? ఈ శుక్రవారమే. అమ్మమ్మ వచ్చేస్తుందిరా కృష్ణ, నువ్వు త్వరగా రారా. సరే అమ్మా. కృష్ణ, గ్రౌండ్ బాగా సెట్ చేసావు, ఇక నేను ఆడతా చూడు. ఒరేయ్, నువ్వేం కంగారు పడకు, నీకు బాబే నాకు మనవడే. అయ్యో వదిన, మీకు అర్థం కావట్లేదు. నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది, తిరిగే లేదు పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు. బాబే పుడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు, 10 నిమిషాల్లో తీసుకొస్తాను. లక్ష్మీదేవల్లుడు, శుభం. నీకు చెల్లై పుట్టిందిరా. అమ్మా వచ్చేసావా? ఏది, మీ అమ్మలానే ఉందా? అబ్బో చూస్తోంది, చూడు చూడు, చెల్లై చూడమ్మా. మనవడు పుట్టాడు. ఒరే, నీకు కొడుకు పుట్టాడు. బాబేరా అమ్మా, బేబీ అన్నా బాబునిచ్చావేంటి? అవును, బేబీ అన్నాను, పాప అనలేదే, పుట్టింది బేబీ బాయ్. అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుంది ఏమిట్రా మీ ఆవిడ. అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది, అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అది ఎలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అక్క చూడు 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 చూడు, ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మా అనేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు. మీకే, మీ అమ్మ గుండ్రాయిలా బాగానే ఉంది కదా. అమ్మ లేని బాధ, అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది, కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ, వాళ్ళమ్మ పోయిందనే నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పెదార్థాలు తీయమాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని? మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో.